బాబూ ఈ కాయల్ ఖరీదంత ఏ కాయ కావాలండి పెద్దదా చిన్నదా ఒక మోత్రదా ఒక మోత్రదానికన పెద్దదా పెద్దదానికన చిన్నదా ఒక మోత్రదానికన చిన్నదా చిన్నదానికన పెద్దదా ఏ కాయ కావాలండి ఒక మోత్రదానికన చిన్నది చిన్నదానికన ఒక మోత్రది పెద్ద కాయల్లో చిన్నది చిన్న కాయల్లో పెద్ద 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 కాయ కాకుండా చిన్న చిన్న కాయ కాకుండా చిన్న కాయ కావాలయ్య అది నా దగ్గర లేదండి సరే ఈ చిన్న కాయ ఖరీదంత ఇది చిన్న కాయ ఏంటండి బాబూ మీ తలకాయ ఎంత కొబ్బరికాయని పట్టుకొని దీని ఖరీదు 5 రూపాయలు ఐదు రూపాయలా నేను గుట్ట మొత్తం అడగడం లేదయ్యా ఒక్క కాయ అదేనండి ఐదు రూపాయలు మా ఊరు వస్తావా ఇలాంటి కాయలు వంద ఐదు రూపాయలకి ఇప్పిస్తాను బాబు ఎక్కడ పెట్టి వెళ్ళి పని చూసుకోండి సరేనయ్యా యాభై పైసలు ఇస్తా కాయ ఇచ్చేయి యాభై పైసలా దీని పీస్ కూడా రాదయ్యా బాబు పీచు నువ్వు ఉంచుకుని కాయ నాకు ఇవ్వయ్యా పెద్దవాడిని దైవ కార్యం మీద వెళ్తున్నాను ఎలాగోలో అడ్జస్ట్ అయిపోయి నీకు పుణ్యం వస్తుంది పుణ్యం లేదు గిన్నెం లేదు అల్లండి బాగా ఆలోచించి చెప్తున్నావా ఆలోచన లేదు ఈ రోజున వెళ్ళి పని చూసుకోవాలా కుళ్ళిపోయిన కొబ్బరికాయల మొహం నువ్వు ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేరిపోయే వార్తలు మీరు విన్నారా విన్నా ఇప్పుడు అమ్మవారి గుళ్ళో సరే నాకు ఏమండి ఏమండి అమ్మవారి గుళ్ళో ఏంటండి అమ్మవారి గుళ్ళో బాంబు పేలబోతుంది ఏంటి అమ్మవారి గుళ్ళో బాంబులే అదిగో ఆ కొబ్బరికాయలు చూసారా అందులో బాంబు ఉంది ఇందాక ఇద్దరు గడ్డాల వాళ్ళు గంజాయి కొడుతూ మాట్లాడుకోవడం నేను విన్నాను ఐదు నిమిషాల్లో అమ్మవారి గుడి అమ్మా తల్లి మా ఆవిడ బాటిచ్చి నాకు ఒక నెల్లాడు విడుదల దొరికితే నీకు నోట ఒక కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను గుర్తుందా ఆ గుర్తుంటుంది గుర్తుంటుంది తల్లి కాసుకో కొండా కోన తుళ్ళిపోయి పోయి 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 చెలియచూ